తిరుపతి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఉంచాలా జనసేన అభ్యర్థిని ఉంచాలా అని ఎడతెగని చర్చలు జరిగిన తర్వాత చివరికి బీజేపీ అభ్యర్థిని నిలబెట్టాలంటూ డిసిషన్ తీసుకున్నారు సార్. అయితే జనసేన శ్రేణులు మాత్రం దూరదృష్టితో ఆలోచించాలంటూ కూడా పవన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఏంటి సార్ ఏ రకంగా చూడొచ్చు అంటే బీజేపీ జనసేన మిత్రపక్షాలు అదొక కూటమి. ఆ కూటమి తరఫున ఎవరు పోటీ చేయాలన్నది ఆ రెండు పార్టీల ఇష్టం. దానికి రాజకీయ విశ్లేషకుడుగా నాగేశ్వర్ నిర్ణయించాడు కదా అది తిరుపతిలో బీజేపీ పోటీ చేయాలా జనసేన పోటీ చేయాలని ప్రొఫెసర్ కె నాగేశ్వర్ విశ్లేషణ ద్వారా తేల్చేది కాదు. అయితే నేను ఆశించింది ఏంటంటే బహుశా జనసేనే పోటీ చేస్తుందేమో. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రత్యేకంగా గెలిచే సీటేం కాదు. ప్రధాన పోటీ వైసీపీకి టీడీపీకి మధ్య ఉంటుంది మనందరికీ తెలుసు. బీజేపీ ఈ అవకాశం జనసేనకు అసెంబ్లీలో స్థానం లేదు. ఆఫ్ కోర్స్ బీజేపీకి కూడా లేదు. జనసేనకు బీజేపీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో. జాతీయ స్థాయిలో బీజేపీ పెద్ద పార్టీ కావచ్చు కానీ రాష్ట్ర స్థాయికి వచ్చే వరకు జనసేనయే సీనియర్ పార్ట్నర్. ఎందుకంటే బీజేపీ కన్నా ఎక్కువ ఓటింగ్ జనసేనకు వచ్చింది. సో అందువల్ల ఏ ప్రాతిపదికగా చూసినా ఈ ఎన్నికల్లో రేట్ పొద్దున బీజేపీ గెలిచే సీటు కాదు. అందులో అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు ఎక్కువ సీట్లు వచ్చాయి. అందువల్ల బీజేపీ జనసేన పట్ల ఔదార్యాన్ని చూపి మిత్రపక్షం పట్ల ప్రేమ చూపితే అది బెటర్ స్నేహస్ఫూర్తి అయ్యేది అని నా అభిప్రాయం. ఫైనల్గా వాళ్ళిద్దరు ఇష్టం. పవన్ కళ్యాణ్కి లేని బాధ నాకెందుకు ఉండాలి? నేనెందుకు నేనే వారిని ప్రశ్నించడానికి. కానీ ఒకటి పవన్ కళ్యాణ్ చెప్పిన ఒక థీరీ మాత్రం నాకు సరిగా అనిపించలేదు. 1999లో కూడా బీజేపీ గెలిచిందని. సో 22 ఇయర్స్ క్రితం గెలిచిన సీటు ఎవరు గెలిస్తే వాళ్ళకే కేటాయించాలి అనే విధానము అసలు ఎక్కడ రాజకీయాలు ఉండదు. 22 ఇయర్స్ కింద జనసేన లేదు కదా, ప్రజారాజ్యమే లేదు కదా, ఆ రోజు పార్టీల మధ్య పొత్తే లేదు కదా, అది కాదు కదా ప్రాతిపదికగా. ఇప్పుడు 22 ఏళ్ళ కింద ఏ సీటు ఎవరు గెలిచారని చెప్పుకుంటే ఉంటుందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 22 ఏళ్ళ క్రింద చాలా సీట్లు కాంగ్రెస్ గెలిచింది. 2004లో ఆంధ్రలో కాంగ్రెస్ సీట్లు చాలా సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీట్లు ఉన్నాయా? సో 22 ఏళ్ళ క్రితం వైసీపీ కూడా లేదు కదా, వైసీపీ లేదు, జనసేన లేదు. అందువల్ల 1999లో బీజేపీ గెలిచింది కనుక ఈ సీటు మేము బీజేపీకి ఇస్తున్నాం అనే ప్రాతిపదికలో ఐ డోంట్ థింక్ ఎనీ హేతుబద్ధత ఉంది కాదు. అది కూడా పవన్ కళ్యాణ్ సమర్థించుకోవడానికి, బీజేపీ తనకు సీటు ఇవ్వనందుకు సమర్థించుకోవడానికి అన్న మాటలు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళాడు, నడ్డాను కలిశాడు, చివరి క్షణం వరకు ప్రయత్నించాడు. చూస్తుంటే బీజేపీ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. బీజేపీ వైఖరి మిత్రుల పట్ల దేశమంతా ఇలాగే ఉంది. మీరు బీహార్లో నిన్న కాకమని ఎన్నికలు ఏం జరిగింది? సో ఇద్దరు వ్యాపారం చేస్తే ఒకరికి లాభం వచ్చి ఒకరికి నష్టం వస్తుంది ఎక్కడన్నా. మీకు బీహార్లో జరిగింది అదే కదా, రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి, బీజేపీ జనతాదళ్. జనతాదళ్ యువకులు తగ్గినాయి, బీజేపీ తగ్గాయా? ఎట్లన్నా సాధ్యమా అది ఎక్కడన్నా? రెండు పార్టీలు పోటీ చేస్తే ఇద్దరికి పెరగాలి కదా. సో బీజేపీ కొమ్మ కాస్త పెరిగినట్టుంది, జేడీయూ కొమ్మ భయంకరంగా తగ్గింది. నీ మిత్రపక్షానికి ఎట్లా తగ్గుతుంది? ఎక్కడ రాజకీయాలు ఇట్లుంటాయా? అందువల్ల ఇక్కడే కాదు మహారాష్ట్రలో చూసాం, శివసేన చివరి వరకు ఏళ్ల తరబడి మిత్రపక్షం, సైద్ధాంతిక మిత్రపక్షం, అయినా శివసేన డంప్ చేశారు. పంజాబ్లో చూసాం అకాలీదళ్ దశాబ్దాల మిత్రపక్షం బీజేపీకి, అక్కడ అకాలీదళ్ని డంప్ చేశారు. ఆ తెలంగాణలో మీకు తెలుగుదేశంతో కలిసి 20 సీట్లు తెచ్చుకున్నారు 2014లో. తెలుగుదేశం పార్టీ తీవ్రమైన దాడిని రాష్ట్ర విభజన సమయంలో ఎదుర్కొంది. అంతటి దాడిని ఎదుర్కొని కూడా టీడీపీ 15 సీట్లు తెచ్చుకుంది 2014 ఎన్నికల్లో. చారిత్రాత్మకమైన విజయం అది. అప్పుడు అలా బీజేపీకి 5 సీట్లు వచ్చాయి. అయినా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశాన్ని వదులుకోకముందే తెలంగాణలో తెలుగుదేశాన్ని వదులుకుంది బీజేపీ. సో ఇలా ఒక్కొక్క పార్టీగా మిత్రపక్షం తమిళనాడులో అన్నాడీఎంకేతో మైత్రి కడుపుతోనే, రజనీకాంత్తో రాయబారాలు, శశికళతో డాక్టర్ వ్యూహాలు ఇవన్నీ రచించారు. సో ఇలా నేను దేశవ్యాప్తంగా ఉంటాను. ఈవెన్ మమతా బెనర్జీ ఎన్డీఏ 1 మినిస్ట్రీలో ఒక కేబినెట్ మినిస్టర్ వాజ్పేయి ప్రభుత్వంలో, ఇవాళ ఆమె కాటు వేస్తానంటూ అంటున్నారా లేదా? సో ఇలా మిత్రుల్ని మింగేయడం అనేది పెద్ద పార్టీలకు, పెద్ద జాతీయ పార్టీలకు, అది బీజేపీయే కాదు, ఇదొక అలవాటు. అందులో జనసేనేమి కొత్తగా చేరింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇన్ని పార్టీల అనుభవం చెప్పాను మీకు. ఇన్ని అస్సాం ఒకప్పుడు ఏజీపీ అధికారంలో ఉన్న పార్టీ, ఇవాళ ఏమైంది అస్సాంలో? బీజేపీకి జూనియర్ పార్టనర్ స్థానానికి పడిపోయింది. సో అస్సాం, బీహార్, పంజాబ్, మీకు ఇన్ని తమిళనాడు, తెలంగాణ ఇన్ని రాష్ట్రాలు ఉదాహరణలు ఇచ్చాను కదా. సో అందువల్ల జనసేన ఆలోచించుకోవాలి, అయ్యా
మీకు ఎక్కువ ఓట్లు వచ్చాయి బీజేపీకి 100 కన్నా తక్కువ వచ్చాయి ఆ మేరకు జనసేనకే కదా ఎక్కువ ఓటింగ్ వచ్చింది ఎక్కువ క్యాడర్ కూడా జనసేనకే ఉంది నాయక సమూహన శక్తి చూసినా బీజేపీలో ఏ నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ కున్న జనాదరణకు సమూహన శక్తికి మ్యాచే కాదు పవన్ కళ్యాణ్ ఓడినా రెండు సీట్లు ఇస్ స్టార్ అందులో అనుమానం లేదు కదా సో అలాంటి అందులో చిరంజీవి గనక కలిశాడు అనుకోండి ఎంత ప్రజారాజ్య వైఫల్యం జరిగినా స్టిల్ చిరంజీవి ఇస్ చిరంజీవి మెగా స్టార్ ఇస్ మెగా స్టార్ అవునా కదా సో అందువల్ల మీకు ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నా కూడా జనసేన ఇంత అడిగినా కూడా ఒక ఉప ఎన్నికలో ఒక్క సీటు అది కూడా రేపొద్దున గెలవడానికి ఏముండే సీటు కూడా జనసేనకి ఇవ్వకపోవడం మాత్రం అది కాస్తంత జన సైనికులకు కాస్తంత ఆందోళన కలిగిస్తుంది స్టిల్ యట్ అది వాళ్ళ ఇష్టం అది బీజేపీ జనసేనల ఇష్టం పవన్ కళ్యాణ్కి అభ్యంతరం లేకపోతే నాగేశ్వర్కి అభ్యంతరం ఎందుకు ఉంటుంది